మెదక్ జిల్లా కలెక్టర్ గారు, ఈటల రాజేందర్ జమున గారి భూములపైన విచారణ చేస్తున్నాం, భూములు కొలతలేస్తున్నామని చెప్పి కోర్టు ద్వారా వచ్చిన దాంతోనే భూమి కొలతలేయడం జరిగింది. కలెక్టర్ గారు ఈ కొలతల్ని ప్రభుత్వానికి కాకుండా కోర్టుకు అప్పగించాల్సి ఉండే, వారు కోర్టుకు అప్పగించకుండా ఆయననే ఒక ప్రజాప్రతినిధిలాగా, ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకునిలాగా ప్రెస్ మీట్ పెట్టి ఈ జమున హ్యాచరీస్లో 8 ఎకరాల 3 గుంటల భూమి రిజిస్ట్రేషన్ భూమిని వాళ్ళు గత 3 సంవత్సరాల క్రితం రైతుల దగ్గర నుంచి కొనుక్కొని అందులో పౌల్ట్రీ ఏర్పాటు చేసుకున్న ఆ భూమి లోపల ఇది ఆక్రమిత భూమి అని చెప్పి, అలాగే 70 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని చెప్పి చెప్తున్నారు. కలెక్టర్ గారు భారతదేశంలో అతి గొప్ప చదువు ఐఏఎస్ ఆఫీసర్, భారతదేశంలో అతి గొప్ప చదువు, అతి ఉన్నతమైన ఉద్యోగము ఐఏఎస్ ఆఫీసర్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ప్రభుత్వానికి తొత్తుగా మారి ముఖ్యమంత్రి కాలు మొక్కితే సిద్దిపేట కలెక్టర్గా ఉన్న రామరెడ్డి గారికి మొన్ననే ఎమ్మెల్సీగా పదవి ఇచ్చేసిండు కేసీఆర్ గారు. మీరు కూడా ఈరోజు ప్రభుత్వానికి తొత్తుగా మారిపోయి మొత్తం ఆడ జరిగిన కొలతల వివరాలని ఎవరైతే భూ యజమానులు ఉన్నారో, ఎవరి మీద అయితే అభియోగం ఉందో వాళ్ళకు తెలియకుండా, కోర్టుకు తెలియకుండా మీరు మీ ఇష్టానుసారంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ ఏజెంట్గా పనిచేసిరని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీలాంటి వారు కూడా ప్రజాస్వామ్యంలో ఉండి ప్రజలకు న్యాయబద్ధంగా ప్రజాప్రతినిధులు చేయలేని పనిని మీ ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారా మీ ద్వారా జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుందని ఉంటుంది. మీరు కూడా ప్రభుత్వానికి అమ్ముడుపోయి ప్రభుత్వానికి గులంగిరిగా చేయడం బాగుండదని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మీరు ఎలాంటి చర్యలు మానుకొని ప్రభుత్వానికి తొత్తుగా మారే విధానాన్ని మర్చిపోయి ప్రజలకు అనుగుణంగా, ప్రజలకు అవసరమైన విధంగా మాట్లాడే విధంగా, ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఒక ఉన్నతమైన అధికారిగా ఉండాలని చెప్పి సందర్భంగా మీకు కోరుతున్నాం. రేపు రాబోయే రోజులలో ఈటల రాజేందర్ గారి భూమి పైన కానీ, ఈటల రాజేందర్ జమున గారి భూమి పైన కానీ ఎవరైతే అవాకు చివాకులు మాట్లాడుతూ వారిని ప్రజలలో వాళ్ళకున్న ఉన్నతమైన పేరు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులారా, అలాగే ప్రభుత్వ అధికారులారా, మీకు రాబోయే